Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనం ఇదేం కర్మరా బాబు అంటున్నారా? అధికార పార్టీ నిరకన పెట్టేందుకు ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టడం, ఆందోళనలు చేయడం సహజమే. కేవలం ప్రెస్ మీట్లు మాత్రం పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారపడితే సరిపోదు. ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటే ఖచ్చితంగా ప్రజల నాడిని గుర్తించి వారి అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఫలానా నిర్ణయం తీసుకోవడం వల్ల మీరు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. కాగా ఇందులో భాగంగానే ప్రజలను ఆకట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గతంలో బాదుడే బాదుడు అంటూ ప్రజల్లోకి వెళ్ళింది. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ప్రజలను నమ్మించేందుకు యత్నించింది. అయితే ఈ కార్యక్రమం పెద్దగా సఫలీకృతం అయినట్లు లేదు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెట్రోల్ తమ పరిధిలోనివి కావని, వీటిని కేంద్రం నిర్ణయిస్తుంది కాబట్టి కేంద్రం మీద టీడీపీ యుద్ధం చేస్తే బాగుంటుందని అధికార పక్షం రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఇరుకున పడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా ఇదేం కర్మ అంటూ ఓ కార్యక్రమాన్ని రూపొందించింది టీడీపీ. ఇటీవల నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు నాయుడు అట్టహాసంగా తమ పార్టీ వాళ్లకు ఈ కార్యక్రమం గురించి వివరించారు. అయితే టీడీపీకి రాజకీయ సలహాలు ఇస్తున్న రాబిన్ శర్మ అనే వ్యక్తి ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు సమాచారం. అయితే ఈ కార్యక్రమంపై పార్టీలోనే కొంత అసంతృప్తి మొదలైంది. ప్రోగ్రాం పేరు ఏమంత బాగోలేదని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు చంద్రబాబుకు ఓ సలహా ఇచ్చారు కూడా. తాజాగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ కేడర్ నిర్వహిస్తోంది. జగన్ ప్రభుత్వం ఏమీ అభివృద్ధి చేయలేదని, మేము అధికారంలోకి వస్తే బాగా అభివృద్ధి చేస్తామని టీడీపీ కేడర్ ఫ్లెక్సీలు, ప్లకార్డులు రూపొందించి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దగా మద్దతు దక్కడం లేదని సమాచారం. కృష్ణా జిల్లా పెనమలూరులో ఈ కార్యక్రమం నిర్వహించగా ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మినహా ప్రజలెవరూ ఈ ప్రోగ్రాం వద్దకు రాలేదు, మద్దతు తెలపలేదు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు టీడీపీ నేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాల నేతలకు సర్ది చెప్పారు. ఇదేం కర్మ రాష్ట్రానికి అన్న టైటిల్ కూడా టీడీపీ శ్రేణులకు పెద్దగా నచ్చినట్లు కనిపించడం లేదు. దీని మీద ఇప్పటికే సీఎం జగన్ కౌంటర్లు కూడా వేశారు. ఇదేం కర్మ అని భావించే ప్రజలు చంద్రబాబుకు ఉద్వాసన పలికారని, మళ్ళీ ఆ కర్మను తెచ్చుకోలేరు కదా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరి ఈ ప్రోగ్రామ్ను టీడీపీ శ్రేణులు ఎలా ముందుకు తీసుకెళ్తాయో వేచి చూడాలి.